ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సౌత్ బ్లాక్ లో పీఎంఓలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్ పై తొలి సంతకం చేరున్నారు. ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. అలాగే సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి సంతకాన్ని ఫైల్పై సంతకం చేయనున్నారు. ఇక ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. అలాగే సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేయనున్నారు. అలాగే కూడా ఈరోజు మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కూడా సేకల కేటాయింపుపై కూడా ఈరోజు సమాచారం ఇవ్వనున్నారు సీఎంఓ. మరొక వైపు 100 రోజులు కార్యాచరణ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు కేబినెట్ భేటీలో. ఇక ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. ఇక సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకాన్ని చేయనున్నారు. అలాగే మంత్రివర్గంలో విస్తరణకు కూడా ఈరోజు సేకలు కేటాయించనున్నారు. అలాగే కూడా 100 రోజుల కార్యాచరణ అమలుపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ప్రధానిగా మూడవసారి బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. ఇక సౌత్ బ్లాక్ లోని పీఎంఓలో మోదీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి ఫైల్ పై మోదీ సంతకం చేయనున్నారు. అలాగే 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నారు. ఇక మరొక వైపు ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కూడా శాఖల కేటాయింపు జరగనుంది. ఇక ప్రధానిగా మూడవసారి బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోదీ. అలాగే సౌత్ బ్లాక్ లో పీఎంఓలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ తొలి ఫైల్ పై సంతకం చేశారు. అలాగే 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అజిత గారు, తర్వాత తొలి సంతకం కిసాన్ సమ్మాన్ నిధుల మీద దాదాపు 20,000 కోట్ల రూపాయల కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు. 20,000 కోట్ల రూపాయలు దాంతో పాటు ప్రధాని మోడీ నిన్న ప్రకటించినట్లుగా 120 రోజుల కార్యాచరణ ఒకటి సిద్ధం చేశారు. ఆ కార్యాచరణకు సంబంధించి ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం, అదేవిధంగా రేపు అధికారుల సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా మొత్తం 71 మంత్రులతోటి ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశం లోపలే మంత్రుల్ని కేటాయిస్తారు అనేది ఒక వాదన నడుస్తుండగా, కేబినెట్ తర్వాత రేపు ఉదయం లోపల మంత్రుల శాఖలు కేటాయింపు జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికే కేబినెట్ సమావేశం లోపలే ఎవరి శాఖలు వారికి కేటాయించి 120 రోజుల ప్రణాళికకు సంబంధించి ప్రధాని మోడీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రేపు అధికారులతో చర్చిస్తారు. మొత్తం మీద నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈరోజు ఒక అరుదైన రికార్డును ఆయన సాధించారు. 3వ విడత నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈసారి మాత్రం ఈ 120 రోజుల ప్రణాళిక కానీ లేదా తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఇక అంటే ఒక కంబైన్డ్ డెసిషన్స్గా ఉంటాయి, ఎన్డీఏ డెసిషన్స్గానే ఉంటాయి అని అనేది మనకి సుస్పష్టం. దీంతోపాటు ప్రధానంగా గతంలో మోడీ అంటే గత ఎన్నికల కంటే కూడా ఈసారి ప్రధాని బీజేపీకి సీట్లు కొంతవరకు తగ్గడానికి కానీ లేదా వీటన్నిటికీ కొంత బీజేపీ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కారణం ప్రధానంగా రైతులు అనేది అందరూ కూడా అందరికీ తెలిసిన విషయమే. అందుకే రైతులకు సంబంధించే తన తొలి సంతకం రైతుల నిధికి సంబంధించి, కిసాన్ సమ్మాన్ నిధులకు సంబంధించి 20,000 కోట్లని విడుదల చేయడంతో పాటు ఈసారి మోడీ 3.0లో రైతులకు సంబంధించి, రైతుల శ్రేయస్సుకు సంబంధించి అనేక నిర్ణయాలు ఉంటాయని అందరూ కూడా భావిస్తున్నారు మనీష. అలాగే అజిత గారు, మీరు చెప్పినట్లుగా కూడా రైతులకే మొదటి ప్రాధాన్యత తొలి సంతకం కూడా చేశారు. ముందు ముందు ఎలా ఉండిపోతుంది అంటారు అజిత గారు? ఖచ్చితంగా మనీష, ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇప్పటి వరకు కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రధానంగా మోడీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా కారణం రైతు బిల్లులు అంటే వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి తీసుకొచ్చిన 2 బిల్లులు. ఈ కారణంగానే ఎక్కడికక్కడ నిరసనలు కానీ ముఖ్యంగా నార్త్ బెల్ట్లో ఎక్కడైతే బీజేపీకి కంచుకోట అనుకున్న రాష్ట్రాల్లో కూడా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కానీ లేదా ఈవెన్ యూపీలో కూడా దాదాపు 20 సీట్ల వరకు కూడా బీజేపీకి తగ్గడానికి ప్రధానంగా ఈ వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన విధానాలే, ఈ బిల్లులే కారణం. అదేవిధంగా పంజాబ్లో అయితే ఎన్డీఏ అలయన్స్గా ఉన్న, మొదటి నుంచి కూడా ఒక ఎన్డీఏ పునాది నుంచి కూడా అలయన్స్గా ఉన్న శిరోమణి అకాలీదళ్ పూర్తిగా ఎన్డీఏ అలయన్స్ నుంచి బయటకు వెళ్ళింది. ఇలా అనేక అంశాలు పూర్తిగా పార్టీకి నష్టం చేసినాయి ఈ 2 బిల్లుల వల్ల. అందులో రైతులందరూ కూడా దేశంలో కొంతవరకు బీజేపీకి దూరం అయ్యారు అన్న భావన ఈరోజు ఉంది. కొంతవరకు కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు కొత్తగా
ద్వారా వచ్చిన అలయన్సెస్ ఇటు టీడీపీ కానీ లేదంటే మిగిలిన పక్షాలకు సంబంధించి జేడీయూ కానీ ఇలాంటి పక్షాలకు సంబంధించి కొంత దక్షిణాది కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈ డ్యామేజ్ కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉత్తరాదిలో ఈ రెండు బిల్లుల వల్లే తీవ్ర నష్టం జరిగింది అన్న ఒక భావన ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల్ని దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. రైతులు అదేవిధంగా యువత ఈ రెండింటినీ కూడా దగ్గరికి చేసుకోవడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించి ఇలా అన్ని కూడా అంటే గతంలో చాలా స్ట్రాంగ్ సెంటర్ అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించి కొంతవరకు కూడా రాష్ట్రాల హక్కుల్ని అణిచివేస్తున్నారన్న భావన కూడా వచ్చేది. ఈసారి అలా కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కంబైన్డ్ ప్రభుత్వం కాబట్టి రాష్ట్రాలకు సంబంధించి రావాల్సిన హక్కులు కానీ సర్కారియా కమిషన్ మొత్తం కూడా సిఫార్సులు కానీ ఇవన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా అమలు చేస్తారని అనేది కనిపిస్తోంది. మనీష అజిత గారు, మరొక వైపు కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో 100 రోజుల కార్యాచరణ అమలుపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు తొలి కేబినెట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుందంటారు? ఇది 120 రోజుల కార్యాచరణ మనీష. 120 రోజులకు సంబంధించి మొత్తం మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా రైతులు అదేవిధంగా యువత వీటికి సంబంధించి గతంలో అనేక ప్రాజెక్ట్స్ అనుకొని పక్కన పెట్టారు. వాటికి సంబంధించి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి తర్వాత గ్రామాలకి సంబంధించి మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ సంబంధించి ఈసారి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మొత్తం అంటే ఈసారి గ్రామీణాభివృద్ధికి కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రానికి మంత్రుల కేటాయింపు తర్వాతే ఈ నిర్ణయాలన్నీ ఉంటాయి మనీష. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.